ఎంజీబీఎస్ కెళ్ళే బస్సులన్నీ అక్కడ నుంచి ఇట్లనే టర్నింగ్ తీసుకొని అది శివాజీ బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ పక్కన నుంచి లోపలికి వెళ్తాయి. కొంచెం ముందు పోతేనే ఎంజీబీఎస్ బస్ స్టేషన్, నిబన్ బస్ స్టేషన్. అక్కడ బస్ స్టాప్ లోపల మొత్తం చీకట్ ఉంది, లైటింగే లేదు. ఎంజీబీఎస్ బస్ స్టాప్ వచ్చింది బస్. సిబిఎస్ అని అంటారు. ఈడ బ్రేక్ఫాస్ట్ అండ్ చాయ్ తాగొచ్చు. మనం బస్ దిగి వచ్చినా కూడా ఇట్లా రావాలి, ఇటు నుంచి వస్తే ఇక్కడ ఉంటాయి. బస్ స్టాప్ కూడా ఇక్కడే ఉంటుంది. ఆరంగర్ నుంచి సికింద్రాబాద్ వరకు మొత్తం 2 అవర్స్ పైనే టైం పడుతుంది. అది ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్, లైట్లతో మెరిసిపోతుంది. లైట్లతో సూపర్గా మెరిసిపోతుంది ఎంజీబీఎస్. ఈరోజు లైట్ మంచిగా మౌంట్ చేసి ఉండే దాన్ని సిగ్నల్ రిలీజ్ అయిపోయింది. ఇటు ఈ బస్ సైడ్ వెళ్తే మనం కోటి సైడ్ వెళ్తాం. ఆ బస్సు వెళ్తున్న రూట్లో వెళ్తే కోటి ఈవినింగ్ టైం కదా, 8 o'clockకి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది సిటీలో. ఎవ్రీ 6 మినిట్స్కి ఒక ట్రైన్ ఉంటుంది, మెట్రో ట్రైన్. ఏ మెట్రో స్టేషన్లో అయినా గుడి, ఇది సాయిబాబా గుడి ఉంటుంది. పక్కనే దర్గా గుడి ఉంటుంది. మొత్తం జామే ఉంది ఇక్కడైతే. మొత్తం ఉమెన్స్ కాలేజ్ వరకు జామ్ ఉంది, మొత్తం చాదర్ఘట్ నుంచి. ఈరోజు సాటర్డే, ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్ కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. అది కోటి రూటు, కోటి హ్యాబిట్స్.
ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, గాంధీ హాస్పిటల్ సైడ్ నుంచి నేను కంటిన్యూ చేసా వీడియో. ముషిరాబాద్లో ఉన్నాం ఇప్పుడు. గాంధీ హాస్పిటల్ వీడియో చాలా లెంగ్తి అవుతుంది. వీడియో చాలా లెంగ్త్ అయింది కాబట్టి నేను 2 పార్ట్స్లో డివైడ్ చేసేస్తా. ఇదే బస్ని ఇదే జర్నీని నేను 2 పార్ట్స్లో వేస్తున్నా. హాస్పిటల్ మెట్రో స్టేషన్ చాలా లెంగ్తి అయిపోయింది వీడియో, అందుకనే 2 పార్ట్స్లో నేను డివైడ్ చేసిన. ఇదంతా 2nd పార్ట్లో మేము చూస్తున్నాం. సికింద్రాబాద్ నెక్స్ట్ ఈసీఎల్ వైపు వెళ్ళాలంటే అటు సైడ్ వెళ్ళాలి మనం. ఇప్పుడు నేను చేయిస్తా ఒక మెట్రో వస్తుంది కదా అటు సైడ్, అటు సైడ్ వెళ్తే మనం ఈసీఎల్ వైపు వెళ్తాము. ఒక మెట్రో వెళ్తుంది, ఒక మెట్రో వస్తుంది అటు సైడ్. ఇటు సైడ్ నుంచి కూడా స్టేషన్కి ఎంట్రీ ఉంటుంది. వచ్చేసినాం అప్రాక్సిమేట్లీ, వీఆర్ రీచ్. పైన ట్రాక్ ఉంటుంది, ట్రైన్ ట్రాక్. వచ్చేసింది మంచి గాలి. దిగేసిన నేను సికింద్రాబాద్ బస్ స్టేషన్కి వచ్చేసిన, బస్ స్టాప్కి, టీఎస్ఆర్టీసీ బస్ స్టాప్కి వచ్చేసిన. మీకు అంత వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.